సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, అతి మనోహరుడా, ఘనమైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి ఒక సాయంకాల సమయంలోనికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో వారందరి హృదయ వాంఛలు తీర్చండి. ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచి తెప్పరేలు చేసి పరిశుద్ధాత్మ యొక్క గిన్నెతో నింపి పొరల చేయమని, ఆత్మతో అభిషేకించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి సమ్మిడపోగు మరియమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హజరత్ గూడెం, కంబం మండలం, ప్రకాశం జిల్లా. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 16వ భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మరి ఫ్రాక్సైస్ అంటే పరిశుద్ధాత్మ కార్యములని గ్రీకులో వ్రాయబడింది. అలాగే ఈ గ్రంథానికి మార్పుల గ్రంథం అని కూడా మరి ఒక పేరు పెట్టబడింది. మరి ఇక్కడ నుండి మనము గత వారము 12వ అధ్యాయమును ధ్యానించాం. 1 నుండి 12 అధ్యాయముల వరకు గలటువంటి చరిత్రను పేతురు చేసిన పరిచర్య, ఆ పరిచర్య యెరూషలేము వరకు మాత్రమే, యూదయ, సమరయ, గలలయ, యెరూషలేము ప్రాంతాల్లో జరిగిన పరిచర్యను లేదా యెరూషలేము సంఘాన్ని గురించి మనము ధ్యానము చేస్తాం. కానీ ఇక్కడ నుండి ఈ 13వ అధ్యాయము నుండి 28వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలను పౌలు పరిచర్యగా మనం చూస్తాం. ఇక రాబోయేదంతా పౌలు చరిత్రను మనం చూస్తాం. ఈ 13వ అధ్యాయము నుండి 12 అధ్యాయముల వరకు ఉన్నటువంటి భాగములో పేతురు, యోహానులు, యాకోబు అనువారు మూల స్తంభములుగా ఎంచబడినటువంటి ద ఫాదర్ ఆఫ్ చర్చ్, సంఘ పితరులు, వారు యెరూషలేమునే కేంద్రస్థానంగా చేసుకొని సువార్తను ప్రకటించారు. కానీ ఇక్కడ నుండి సన్నివేశం మారుతుంది. ఈ 13వ అధ్యాయము నుండి ఇక గ్రంథం అంతా పూర్తిగా సన్నివేశం మారిపోబోతుంది. ఇక్కడ నుండి వీరు అంతియొకయను కేంద్రంగా చేసుకొని వీరు సువార్తను ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారు, ఎన్ని ఖండాలకు వెళ్ళారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనే విషయాలను ఇక్కడ నుండి మనము గమనిస్తాము. కొంత ఈ 13 నుండి 28 అధ్యాయముల వరకు ఉన్నటువంటి ఈ భాగమంతా కూడా పౌలు చేసినటువంటి మొదటి మిషనరీ, 2వ మిషనరీ, 3వ మిషనరీ, 4వ మిషనరీ ప్రయాణాలను గురించి మనము, సౌలు పౌలైన తర్వాత అతను గురించి మనము కొన్ని విషయాలను నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ పౌలు అంటే ఎవరు కొంచెం మనం క్లుప్త సమాచారం మనం లోపలికి వెళ్ళే ముందు ఈ పౌలును గురించి కొన్ని వివరాలు మీకు అందించాలనుకుంటున్నాను.
అపోస్తలుడైన పౌలు 13 పత్రికల గ్రంథకర్త. బైబిల్లోని క్రొత్త నిబంధనలో 13 గ్రంథాలను రచించినటువంటి గ్రంథకర్త. అంటే ఎక్కువ పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే వాటిలో ఎక్కువ భాగము పౌలే రచించాడు. 2, పౌలు యూదుడు. పౌలు అతని గ్రీకు పేరు లేదా రోమా పేరు, సౌలు ఇంతకుముందు అది అతని జూయిష్ పేరు. పౌలు సౌలు అనే విషయంలో చాలామంది భిన్నాభిప్రాయాలు చెప్తుంటారు. ఒక ఆయన అన్నాడంట, ఒక ఆయన చెప్పాడంట ఒక ఆయనతో, సౌలు అంటే పెద్ద ఆయన, పౌలు అంటే చిన్న ఆయన అని చెప్పాడు. కానే కాదు. ఇంకొక ఆయన అన్నాడు, సౌలు అంటే సింహము, పౌలు అంటే గొర్రెపిల్ల అన్నాడు. కానే కాదు. వాట్ ఈజ్ ఏ డిఫరెన్షియేషన్ బిట్వీన్ పౌల్ అండ్ సౌల్? అంటే పౌల్ అనేది గ్రీకు పేరు అయితే సౌల్ అనేది యూదా పేరు. అంతేగాని ఇంకా అంతకు మించి విశేషమేమీ లేదు. 3, రోమా రాష్ట్రములోని ప్రొవెన్స్ కిలికియా ప్రాంతానికి చెందిన తార్సు పట్టణస్థుడు. ఆ ప్రాంతానికే చెందిన అతని బంధువులు కూడా కలరు. రోమా 16:7-11 అపొస్తల కార్యం 23:16 ఈ భాగాల్లో మనం చూస్తాం. 4, యూదా మత గురువు అయిన గమలియేలు యొద్ద మత విద్యను అభ్యసించాడు మరియు పరిసయ్యుల తెగకు చెందినవాడు. అపొస్తల కార్యం 5:34, ద్వితీయ ఉపదేశకాండం 33:3, 2 Corinthians 4:38, Luke 10:39, అపొస్తల కార్యం 22:3-26:5, Philippians 3:5. 5, పౌలు మార్పు చెందుటకు ముందు మోషే ధర్మశాస్త్ర చట్టాన్ని సంపూర్ణంగా పాటిస్తూ క్రైస్తవ మతాన్ని దూషిస్తూ క్రైస్తవులను హింసించేవాడు. అపొస్తల కార్యం 26:4-26:10 ఈ మాట చూస్తాం. 6, ఇతను బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. Philippians 3:5. 7, ఇతడు హెబ్రీడు. అపొస్తల కార్యం 22:3, అలాగే Philippians 3:5. ఇతడు 8వ దినమున సున్నతి పొందిన ఇశ్రాయేలీయుడు. Philippians 3:5. 9, యూదా మత ముఖ్య యాజకులందరినీ అతని గూర్చి బావుగా ఎరిగినవారు. అపొస్తల కార్యం 26:4-26:10. 10, విశ్వసించిన దానికి కట్టుబడి ఉండే అద్భుతమైన వ్యక్తి పౌలు. అన్యజనులకు ప్రత్యేక అపొస్తలుగా ఉండటకు క్రీస్తు అతన్ని పిలిచాడు. అపొస్తల కార్యం 22:21, Galatians 2:7. 11, అన్యులకు ప్రత్యేక అపొస్తలుగా ఏర్పరచబడి అప్పటికిని సమాజ మందిరములోనికి వెళ్ళి యూదులకు కూడా క్రీస్తును గూర్చి ప్రభు ప్రచురించిన వ్యక్తి. అపొస్తల కార్యం 9:13-14:17:1-2. 12, క్రొత్త నిబంధనలోని అనేక మంది వ్యక్తుల కంటేను పౌలు ఒక ప్రత్యేకమైనవాడు. దేవుడు అతనిని ప్రేరేపించి నూతన నిబంధనలో 13 పత్రికలను రాయించెను. కొందరు బైబిలు పండితులు హెబ్రీ పత్రిక రచయిత పౌలేనని నమ్ముతారు. 13, దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు అనే ప్రశ్న వేసుకుంటే దానికి జవాబులు 3 ఉన్నాయి. 1, కేవలము అతని యొక్క శీలమును బట్టి. 2, అతడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు, కాన్షియస్. 1 Timothy 3:1-5. 14, అతడు మంచి మార్గదర్శకుడు, పైనీర్. అనేక మంది శిష్యులను అతని పరిచర్యలో తయారు చేశాడు. వాళ్లలో అతి ముఖ్యుల పేర్లు చదువుతాను. 4, 1 Timothy,
రెండు తీతు, మూడు శీల, నాలుగు లూక, ఐదు జాన్ మార్క్. వీళ్ళు పౌలు కొరకు తమ ప్రాణాలను ఇవ్వడానికైనా ఏమాత్రం వెనుతీయలేదు. తర్వాత 15, మంచి మేధావి మేధో సంపత్తి కలిగిన మంచి విద్యావంతుడు. అది అంటే ఇంటెలెక్చువల్. అపొస్తలుల కార్యం 22:3, గలతీ 1:14, 2 పేతురు 3:16. 16 ఆఖరిగా వినయము కలిగిన వాడు. అతి వినయం కాదు, అతి వినయం అంటే దూర్త లక్షణం. అంటే అతి వినయం అంటే దుర్మార్గుడుకున్నటువంటి లక్షణాల్లో ఒకటి అంట. వినయము కలిగినవాడు, హంబుల్. మొదటి కొరింథీ 15:9, ఎఫెసీ 3:8, 1 తిమోతి 1:15. ఇది పౌలును గూర్చినటువంటి కొంత క్లుప్త సమాచారాన్ని మనము నేర్చుకున్నాం. ఈ 13వ అధ్యాయముని 4 భాగాలుగా విభజించారు. 1 నుండి 3 వరకు ఉన్నటువంటి భాగాల్ని పౌలు బర్నబాలు పరిశుద్ధాత్మ చేత పంపబడుట, 2వ భాగము 13వ అధ్యాయం 4 నుండి 13, గారడీవాడైన ఎలుమ గ్రుడ్డివాడగుట, 13వ అధ్యాయం 14 నుండి 41 వరకు, సువార్తను సౌలు అంత్యొకయలో దేవుని వాక్యమును అందించాడు. అలాగే 4వ భాగము 13వ అధ్యాయము 42 నుండి 52 వచనాలు వరకు ఉన్నటువంటి ఈ భాగములో అన్యజనులకు దేవుని వాక్యమును లేదా సువార్తను బోధించుట, యూదుల ద్వారా హింసలను అనుభవించుట అనే విషయాన్ని మనము చూస్తాం. ఇప్పుడు మనము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలని చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనియుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంతియొకయ అనే మాట 2 సార్లు బైబిల్లో వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో 2 అంత్యోకాయలు ఉన్నాయని మనము నేర్చుకోవాలి. మొట్టమొదటి అంత్యోకయ సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయ. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము 1వచనము. 2వ అంత్యోకయ ఎక్కడ ఉంది? పిసిదియాలోని అంత్యోకయ. ఇది అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 14వచనములో వ్రాయబడింది. కనుక ఇక్కడ అంత్యోకయలు 2 ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలి. అయితే అపొస్తలులు కేంద్రస్థానంగా లేక పౌలు, బర్నబా మొదలగు వారు ముఖ్యంగా కేంద్రస్థానంగా చేసుకుని సువార్తను ప్రకటించిన అంత్యోకయ ఏ అంత్యోకయ? సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయ. సౌలు మారిన తర్వాత బర్నబా అతన్ని తార్సునకు వెళ్ళి తీసుకొని వచ్చాడని మనము అపొస్తలుల కార్యంలో మరి 11వ అధ్యాయంలో చూసాం. అక్కడ నుండి వీరు అంత్యోకయకు వచ్చారు. అంత్యోకయ సంఘములో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ మనం చూసాం. సుమియోను, కురేనియుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోతో కూడా పెంచబడిన మన యేసు, సౌలును ప్రవక్తలను బోధకులను ఉండిరి. అప్పటికే సౌలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎప్పుడైతే అతడు ఆ దమస్కు గేటు యొద్ద దేవుని యొక్క వెలుగును చూచాడో, ఆ తర్వాత అతను ఇక ట్రెమెండస్గా లెజెండ్గా మారిపోయాడు. ఎక్కడా వెను తిరగలేదు. తన ప్రయాణంలో
తన సువార్తలో డోంట్ గివ్ బ్యాక్. ఒక మనుషుడు కాడి మీద చేయిబెట్టి వెనక తట్టు చూస్తే ఆ మనుషుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. ఫస్ట్ అతనికి గొప్ప అవరోధము కలిగింది. అతడు దమస్కులో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దమస్కు రాజు అతన్ని చంపాలని చుట్టూ కావలివారిని నియమించినప్పుడు, అతడు మరి శిష్యుల చేత గంపలో పెట్టబడి గోడ గుండా దించబడి అతను తప్పించుకున్నాడని అపొస్తలుల కార్యములు మరి 9వ అధ్యాయములోను, అలాగే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ఈ 2 భాగాల్లో మనం చూస్తాం. ఫస్టే ఈ ఛాలెంజ్ ఆఫ్ ద మిషన్స్, సువార్తను గురించినటువంటి గొప్ప సవాలు అతని జీవితంలో ఎదురైంది. అక్కడ నుండి ఈజ్ ఎ లెజెండ్. ఏ పరిస్థితికైనా, ఎటువంటి వాతావరణమునకైనా, ఎటువంటి సన్నివేశమునకైనా రాజులైనా భయపడలేదు, చక్రవర్తులైనా భయపడలేదు, చెరసాలైనా భయపడలేదు, సముద్రములైనా భయపడలేదు. ఇక వెను తిరగని ఒక గొప్ప సాధనంగా పౌలు వాడబడ్డాడు అని మనం చూస్తాం. ఎన్నో పత్రికలు వ్రాసాడు అని మనం చూస్తాం. ఎన్నో సంఘాలను స్థాపించాడని మనం చూస్తాం. అన్ని ఖండాలకు ఆయన ప్రయాణం చేశాడని మనం చూస్తాం. 4 సార్లు అన్ని ఖండములను దర్శించిన వ్యక్తి పౌలు మాత్రమే. మిగతా వారంతా అక్కడక్కడే ఉన్నారు, యెరూషలేము చుట్టే తిరిగారు, కానీ పౌలలా కాదు. ఎన్ని దేశములు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని ఖండములు ఉన్నాయో, భూదిగంతాల వరకు సువార్తను మోసుకొని వెళ్ళాడు, గొప్ప రాణువవాడిగా మార్చబడ్డాడు అని మనం చూస్తాం. ఇక్కడ బైబుల్ ఏం చెప్తుంది? వారు ఉపవాసం ఉండి ప్రభువును సేవించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రవచనము ద్వారా మాట్లాడతాడా? సంఘములో ప్రవచనముందా? ఆ దినములో ప్రవచనం ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఏ ప్రొఫెసీ మే కాల్, ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనములో ఏమని చెప్పబడుతుంది? నేను బర్నబాను పౌలును నా పని కొరకు పిలుచుకున్నాను, వారిని నా పని నిమిత్తము ప్రత్యేకపరచండి. ఏ మిషన్? వారిద్దరూ ఇప్పుడు మరి పంపబడుతున్నారు. ఏ గ్రేట్ మిషన్ ఫర్ ద కాల్ ఆఫ్ జీసస్, యేసు పిలిచిన పని కొరకు వారు పంపబడుతున్నారు. అందుచేత మిగతా వారందరూ, పెద్దలందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు అనే విషయం అక్కడ రాయబడింది. ఇక 4 నుండి 13లో ఎలుము అనేవాడు గారడీవాడు ఎలా గుడ్డివాడయ్యాడో మనం చూస్తాం, చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడయుండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపువను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలను అధిపతి ఎద్దనుడెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవల్లని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుము అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు, సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బుయు చీకటియు
అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురాని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఈ భాగంలో యూదుడైనటువంటి ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు, ఏ ఫాల్స్ ప్రాఫెట్. ఈ దినాల్లో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ దర్శనములు చూసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చి ఏమని చెప్తారంటే, అమ్మా రాత్రి యేసయ్య కల్లో కనపడ్డాడు, ఫలానా మోషే గారింటికి వెళ్ళమని చెప్పాడు, దేవుడు నన్ను పంపించాడమ్మా, మీ ఇంట్లో ఏముందో పట్టురా అంటాడు. కనుక ఇలాంటి దొంగ దర్శనాలు చూసి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, కలలు చెప్పేవారు నేటి దినాల్లో ఉండటం వల్లనే సువార్త దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది, సువార్త ఒక వ్యాపారముగా మారింది. అంచేత ఎవరిని ఎవరు కూడా సువార్తికులు నమ్మడం లేదు. పూర్వంలాగా సువార్త ప్రబలము కావడం లేదు, దానికి అనేక అవరోధాలు. కారణము ఈ సువార్తికులలో వాస్తవము నశించడమే. కనుక దేవుని ఆరాధించవలసిన విధంగా ఆరాధిస్తే, దేవుని సేవించవలసిన విధంగా సేవిస్తే ఆయన ఏ గొప్ప కార్యమైనా చేస్తాడు. కానీ నేటి దినాల్లో ప్రభువు మీద అనుకున్నటకు బదులుగా సొంత ఉద్దేశముల మీద అనుకొని, సొంత ప్రయత్నముల మీద అనుకొని ఇలా విఫలమైపోతున్నారు. ఇది చాలా విచారకరము. ఇక్కడ ఏం జరిగింది, వీరు ఒక ద్వీపములోనికి వెళ్ళారు, పాపు అనే ఊరికి వచ్చారు. ద్వీపము వేరు, ద్వీప కల్పము వేరు అనే విషయాలు మనం గమనించాలి. బైబిల్లో రెండు మాటలు వ్రాయబడ్డాయి, ద్వీపము వేరు, ద్వీప కల్పము వేరు. ఇక్కడ గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. బైబిల్ గ్రంథంలో ముగ్గురు గారడి వాళ్ళు మనకు కనబడతారు. అపొస్తలుల కార్యం 8:9 ఒక గారడీవాడు ఉన్నాడు, వాడి పేరు గారడీవాడైన సీమోను. ఈజ్ ఏ మెజీషియన్. అతని గురించి ఏమని వ్రాయబడింది, ఈ సోర్సరర్. కనుక రెండోవాడు ఇక్కడ అపొస్తలుల కార్యం 13:13 ఉన్నాడు, ఎలుమ వీని పేరు. లేదా బర్రబ్బ, ఈ ఎలుమ అనే మాటకు గారడి వాడని అర్థము. సెర్గీ పౌలు అనే అతను పౌలును బర్నబాను పిలిపించుకొని అధికారి దేవుని వాక్యము వినగోరినప్పుడు ఈ ఎలుమ ఏం చేస్తున్నాడంటే విశ్వాసము నుండి తొలగించాలని వాడు వారిని ఎదిరించాడట. ఏ ఎలాంటి అవతలకి పోండి, ఏడు మీరు ప్రకటించేది ఇక్కడ, ఎక్కడి నుండి వచ్చారు, మీరు ముందా మేము ముందా, మేము ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇక్కడ ఉన్నాం, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని పౌలును బర్నబాను ఎదిరించాడంట. అప్పుడు పౌలు ఏం చేశాడు, సమస్త కపటముతోనూ దుర్మార్గముతోను నిండినవాడా అంటున్నాడు. వాడిని తేరి చూచాడు, వాడిని తేరి చూచి సమస్త దుర్మార్గముతోనూ కపటముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, ఓ సన్ ఆఫ్ ద డెవిల్, అపవాదికి వీడు కుమారుడు, వీడు దేవుని కుమారుడు కాడు, వీడు అపవాది కుమారుడు, నాట్ ద సన్ ఆఫ్ గాడ్ బట్ ద సన్ ఆఫ్ ద డెవిల్, వీడు అపవాది కుమారుడు. ఇంకా ఏమన్నా, సమస్త నీతికి విరోధి, ఈజ్ అగనిస్ట్ ఫర్ ఇది రైటియస్నెస్, ఈజ్ అగనిస్ట్ ఫర్ ది ఇంటిగ్రేషన్,
కనుక నీతికి వీడు విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, వీడు తిన్నని మార్గములను చెడగొట్టువాడు. అప్పుడు ప్రభు పౌలు ఏం చేశాడు, ప్రభు తన మీ తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చేసింది. దేవుడు తన చెయ్యి నీ మీదకి ఎత్తినట్లయితే ఇప్పుడు నీకేం జరగబోతుందో చూడు అని చెప్పినప్పుడు, నువ్వు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాడట. యూ బికమ్ ఏ బ్లైండ్, నువ్వు గుడ్డివాడివైపోతావు. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుతున్నాడు. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వంచిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ చెప్పబడిన లేఖన భాగాల్ని ప్రజల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి స్పాన్సర్ చేసిన ఇదిగోనైన సమ్మెడ పోగు మరియమ్మ గారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి నెమ్మది సమాధానము విశ్రాంతి వారి కుటుంబానికి అనుగ్రహించవలసిందిగా, ఈ వాక్యము ద్వారా ఇంకా నశించిపోతున్న నూతన ఆత్మలు మీ వద్దకు మొలుటకు సహాయం చేయమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయత నుండవచ్చు అన్ని సహవాసమైన సన్నిధి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి ఆదరణతో నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాద శక్తులకు సర్వం నాశనం యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికి. వందనములు. అందరికీ వందనాలు.